కాలనీలో కనీస వసతులు నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం చేపడతాం. వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం ఎస్సీ ఏరియాలో కనీసం డ్రైనేజ్ సౌకర్యం కూడా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షాలు రావడం వలన రోడ్లు నీట మునగడంతో అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎస్సీ ఏరియాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ ఏరియాలో ప్రజల్ని సమస్యలను అడిగి తెలుసుకోగా వారు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా డ్రైనేజీ తవ్వి 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ అది నిర్మాణం చేపట్టలేదు అని, పేటలోకి వచ్చే ప్రధాన మార్గం అదే అయినప్పటికీ 3 నెలలుగా ఇటు రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయనకు తెలిపారు. ఎలా డాక్టర్ గారు? డాక్టర్ గారు ఎలా చూడండి, మీరు ఎలా వచ్చింది? ఇది సిమెంట్ రోడ్ అండి, నడడానికి అసలు ఏ సిమెంట్ రోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క మరి విగ్రహం ఎదుట ఇంతటి దుస్థితి, పంచాయతీ పాలక వర్గం మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని మీ యొక్క విన్నపానికి తీసుకుని వస్తూ ఉన్నామండి. ఇది 3 నెలలైంది సార్, ఇది ఎందుకంటే నిన్న మొన్న రవింది కాదు, 3 నెలలు అయిన తర్వాత నేను ఒకసారి వెళ్ళి అడిగాను. అల్లి అడిగితే ఇదిగో మీకు ఎందుకు, ఇది అసలు రేపు లేదు ఎల్లుండి తయారు చేసేస్తామన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర నిధులు లేవు. మీరు ఏం చేస్తా, మీరు ఏం చేస్తారో తెలీదు. మీరు తక్షణం మీ పై అధికారులతో చర్చించి తక్షణం ఈ నిర్మాణం చేపట్టి, ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేదవారే, వీళ్ళందరికీ కూడా మీరు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఈ నీరు వెనక్కి తన్ను పెడితే ఈ వచ్చే రోజులన్నీ కూడా ఈ రకరకాల వ్యాధులన్నీ కూడా వ్యాపించే కాలం ఇది, ఈ వర్షాకాలం. మరి మీరు ఎప్పుడో వర్షాకాలం వెళ్ళిన తర్వాత ఈ పని చేసినా ఒకటి చెయ్యకపోయినా ఒకటి, మీరు తక్షణం చేసి వీళ్ళని ఆదుకోవాలని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒకవేళ కానీ మీరు కానీ చెయ్యకపోతే మాత్రం దీని మీద మేము స్థానికులతో కలిపి ఉద్యమం చేపడతామని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. మీరు ఎమ్మెల్యే గారితో చెప్తారు, ఎంపీబీ గారితో చెప్తారు, మీ పంచాయతీ నిధులతోటి చేస్తారు, అవి మాకు అనవసరం. తక్షణం మాకు ఈ నిర్మాణం చేపట్టాలని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నామండి. ఎన్నోసార్లు ఇప్పుడు ఏమండి మాట చక్రాట గారు, ఇక్కడ ట్రైన్ ఎలా వెళ్ళిపోతుంది అన్నారు, ఇక్కడ సుమారు తోరలేసి ఇక్కడ 50 సంవత్సరాల పైన అవుతుంది ఇక్కడ తోరలేసి రహదారికి, అలాంటి తోరలు తీసేసి మీరు ఇలాగ మనుషులు నడకుండా చేసేసి ఇలా నీరు పోతుందని తీసేయమన్నారు అంటారేంటి, ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ప్రజలు వెళ్ళేటందుకు మీరు సౌకర్యం వెంటనే చేయకపోతే దీని మీద ఉద్యమం చేస్తాం, దాడగారు చెప్పినట్టు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం దీని మీద. అదే ఈ వారంలోనే చేయకపోతే మాత్రం దీని మీద చాలా తీవ్రంగా తీవ్రమైన ఉద్యమం చేస్తాం జరుగుతుందండి. ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని శంకుస్థాపన చేశారండి, మరి ఎస్టిమేషన్లు కానీ గ్రాంట్ కానీ లేకుండా ఎందుకు, అంటే వీళ్ళందరినీ మోసం చేయడానికి మభ్య పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఆ రోజున వచ్చి శంకుస్థాపన చేశారు, ఏమీ లేకుండా ఎందుకు శంకుస్థాపన చేశారండి? అలాగే శంకుస్థాపన చేసినప్పుడు అన్ని రెడీ అవ్వకుండా ఎందుకు చేశారు, కొబ్బరికాయ ఎందుకు కొట్టారు? ఆడల్ని గదుకు పిలితే ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో దళిత వాళ్ళు
వాళ్ళ దుస్థితి ఏ రకంగా ఉందా అన్నది వారందరూ కూడా చెప్తే చూడడానికి ఈ రోజున బలద్రపురం దళిత వాళ్ళు పర్యటించడం జరిగింది. చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే ప్రధాన రహదారులు కూడా నీళ్లతోటే నిండిపోయాయి ఈ వర్షంలోను. అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమవుతున్నాయో ఏంటో అర్థం కావడం లేదు. గవర్నమెంట్ నుంచి కొన్ని కోట్లాది రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇక్కడ రావాలి. మరి అవి పక్కదారి బట్టి ఎవరు స్వాహా చేస్తున్నారు ఏంటా అన్నది కూడా తేలాల్సిగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే ఎక్కడికెక్కడే నీరు నిలబడిపోయి ఇంకా ఈ వర్షాకాలం అంటువ్యాధులన్నీ కూడా ముఖ్యంగా డెంగ్యూ అవనివ్వండి, ఫైలేరియా అవనివ్వండి, ఇంకా మిగతా రకరకాల వ్యాధులన్నీ కూడా ప్రబలించి ఇక్కడ ముఖ్యంగా పేదలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఈ రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ఈ జబ్బులు బారిన పడడం మాత్రం ఖాయమని మాత్రం చెప్పగలం. అంతేకాకుండా ఈ పేటకి మెయిన్ రహదారిలోనూ ఇక్కడ కలవట్టు నిమిత్తమని వాళ్ళ తవ్వి సుమారు 3 నెలలు అయిందని గ్రామస్తులు చెప్తూ ఉండటం జరిగింది. ఈ 3 నెలల నుంచి ఒక చిన్న ఒక బద్దిలాంటిది వేసి సిమెంట్ది పైపు దాని మీదే వీళ్ళందరూ కూడా ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఇది సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగుండగాను అంతేకాకుండా ప్రధాన రహదారి పక్కనే ఈ రకంగా ఉంది అంటే ఇంకా లోపల ఏ రకంగా ఉందా అన్నది ముందు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. తక్షణం గవర్నమెంట్ మరి ఈ 3 నెలల నుంచి మరి ఏం చేస్తున్నారు ఈ అధికార పార్టీ వాళ్ళు, తక్షణం దీని మీద స్పందించి వెంటనే ఇక్కడ కలవట్టు నిర్మించకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ప్రజలతో కలిపి దీని గురించి ఉద్యమం చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుపతి నియోజకవర్గం తరఫున ప్రభుత్వం వారిని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా